బంగారం తళుక్కుమని మెరుస్తోంది ధరలు పైకి పై పైకి పోతున్నాయి పట్టుకోండి చూద్దామని పసిడి ఊరిస్తోంది తులం బంగారం ధర లక్ష రూపాయలకు పోతుందా అన్న అంచనాలు వస్తున్నాయి పెరుగుతున్న ఈ పసిడి ధర మనకే కాదు రిజర్వ్ బ్యాంక్ కూడా చెమటలు పట్టిస్తోంది అందుకే ఆర్బిఐ తాజాగా బజర్ నొక్కింది అలర్ట్ మెసేజ్ ఇచ్చేసింది బ్యాంకుల్ని ఎన్బిఎఫ్సి అప్రమత్తం చేసింది బ్యాంకుల్లోనూ ఎన్బిఎఫ్సీలోనూ గోల్డ్ లోన్స్ స్పీడ్గా పెరుగుతున్నాయి దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాల విషయంలో వార్నింగ్ ఇచ్చింది బంగారం తనఖా పెట్టి తీసుకునే రుణాల విషయంలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది ఎందుకంటే ఈ ఆగస్టులో బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ నలభై ఒక్క శాతం పెరిగాయి అదే గతేడాది ఆగస్టులో ఇరవై శాతం మాత్రమే గోల్డ్ లోన్స్ వృద్ధి కనిపించింది ఆగస్టు కల్లా బ్యాంకుల్లో ఉన్న గోల్డ్ లోన్స్ విలువ లక్ష నలభై వేల కోట్ల రూపాయలు గోల్డ్ లోన్స్ ఇలా ఎందుకు పెరుగుతున్నాయో మీకు తెలుసా బంగారం ధరలు అమాంతం పెరగడమే గల కారణం ఈ ఏడాది బంగారం ధరలు ఇరవై తొమ్మిది శాతం పెరిగినట్లు యూబీఎస్ నివేదిక చెబుతోంది రెండు వేల ఇరవై రెండు జూన్ పదిహేడు నాడు బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ విలువ డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలుంటే ఈ జూన్ ఇరవై ఎనిమిది నాడు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది అది ఇక గడిచిన ఏడాది కాలంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో కూడా గోల్డ్ లోన్లు అడ్డగోలుగా పెరుగుతున్నాయి ఉదాహరణకు ముతూట్ ఫైనాన్స్లో రెండు వేల ఇరవై జూన్లో గోల్డ్ లోన్స్ విలువ నలభై వేల కోట్ల రూపాయలుంటే రెండేళ్లలో అది ఎనభై వేల కోట్ల రూపాయలకు చేరింది అంటే రెండేళ్లలో ఈ గోల్డ్ లోన్స్ రెట్టింపు అయ్యాయి ఇలా అన్ని ఎన్వీఎఫ్సీలో కూడా బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే రుణాలు క్రమంగా పెరుగుతున్నాయి బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలే ఎక్కువ ఉన్నాయి పైగా బంగారం తాకట్టు పెడితే ఈజీగా రుణాలు వచ్చేస్తున్నాయి అందుకే ఈ మధ్య జనం వ్యక్తిగత రుణాలు తీసుకోవడం తగ్గించేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలుగా ఉంది అంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేల ఐదు వందల రూపాయలుగా ఉంది బంగారం రేటు రాకెట్ స్పీడ్ లో వెళ్తున్నందువల్లే ఈ నగల్ని జనం తనఖా పెడుతున్నారు బంగారంపై డెబ్బై శాతం వరకు రుణాలు ఇస్తున్నారు అందుకే గోల్డ్ లోన్స్ కి డిమాండ్ ఇంతగా పెరుగుతోంది